హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 మంత్స్ కి, 12 మంత్స్ కి, 6 మంత్స్ కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే, సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ. సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ అయినా కానీ నా కోడ్ వాడుకోవచ్చు, GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th క్లాస్కి ఒక బ్యాచ్, 12th క్లాస్కి ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి September 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీట్ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వీటిల్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి, CBSE, యూపీ బోర్డ్, హెచ్సి క్లాస్ 11+, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ September 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో లేదా ఫ్లాట్ఫామ్స్ అంటాం. ఫ్లాట్ఫామ్స్ అనేవి చాలా సింప్లెస్ట్ యానిమల్స్, బైలేటరల్ సిమెట్రీ ఉండే యానిమల్స్. సో దీనికి కూడా బాడీ క్యావిటీ ఉండదు, ఒక చిన్న శాక్ లాంటి గట్టు ఉంటుంది. ప్లెనేరియన్స్ యూజువల్ గా ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ఫుడ్ మీద రిలీజ్ చేసి అది డైజెస్ట్ అయ్యాక అలా సక్ చేసేసుకుంటుంది ఫారింగ్స్ ద్వారా. సో యూజువల్ గా గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుంది. సో అది ఫ్లాట్ఫామ్స్. సో మోస్ట్లీ చాలా వరకు ఫ్లాట్ఫామ్స్ అన్ని కూడా పారాసైట్స్. అండ్ రౌండ్ వామ్స్, రౌండ్ వామ్స్ కి వస్తే నెమటోడా. సో వీటిని రౌండ్ వామ్స్ అంటాం. రౌండ్ వామ్స్ వచ్చి చాలా సింపుల్ యానిమల్స్, వీటిలో కంప్లీట్ గట్ ఉంటుంది, మౌత్, యానస్ రెండు ఉంటాయి. అండ్ అన్నలీడా, అన్నలీడాకి వస్తే ఇది ఎర్త్ వామ్స్ అన్ని కూడా అన్నలీడా కిందకు వస్తాయి. అన్ని అన్నలీడాలోనూ బాడీ వచ్చి ఇండివిజువల్ సెగ్మెంటేషన్ గా డివైడ్ అయి ఉంటుంది. సో అన్నలీడాకి వచ్చి బైలేటరల్ సిమెంటరీ, ఇంకా ట్రూ బాడీ క్యావిటీ ఉంటుంది. సో అన్నలీడా నుంచి మనకి సీలం స్టార్ట్ అవుతుంది అండ్ బైలేటరల్ సిమెంటరీ. సో ఈ పిక్చర్ లో చూస్తే అన్నలీడాకి హార్ట్స్ ఉంటుంది, కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఉంటుంది, గొనాడ్స్, నర్వ్ కార్డ్, బ్రెయిన్, మౌత్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మొలస్క్. మొలస్క్ అంటే సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అని. సో మొలస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నెయిల్, క్లామ్, స్క్విడ్స్. సో ఇవన్నీ కూడా మొలస్క్ కిందకు వస్తాయి. మొలస్క్ కూడా బైలేటరల్ సిమెట్రీ అండ్ ట్రూ బాడీ క్యావిటీ ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద మొలస్క్ లో ఏంటంటే మనకి పార్ట్స్, ఫుట్, దీన్ని ఫుట్ అంటాం. సో దీన్ని గట్ అంటారు, ఇది మ్యాంటల్ అనమాట. ఫుట్, గట్, మ్యాంటల్. మ్యాంటల్ మీద మనకి షెల్ వస్తుంది, దీన్ని రాడిక్యూల్ అంటారు. సో ఇది స్నెయిల్, ఇది ఆయిస్టర్. తర్వాత మొలస్క్ లో క్లామ్స్, వాటి రిలేటివ్స్ అనమాట మొలస్క్ కి. అండ్ సింపుల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, నర్వ్ కార్డ్స్, ఫ్లూ గ్యాంగ్లియాతో. ఆక్టోపి కూడా వీటి యొక్క రిలేటివ్సే. అండ్ ఆక్టోపస్ వచ్చి చాలా వెల్ డెవలప్డ్ అనమాట, బ్రెయిన్స్, ఐ. సో మోస్ట్ ఆఫ్ ద మొలస్క్ కి సెన్స్ ఆఫ్ టచ్ అండ్ టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్థ్రోపోడా. అన్ని ఇన్సెక్ట్స్ కూడా ఫైలం ఆర్థ్రోపోడా కిందకే వస్తాయి. ఇన్సెక్ట్స్, స్పైడర్స్, క్రస్టేషియన్స్, లోబ్స్టర్స్, క్రాబ్స్, ఇవన్నీ. ఆర్థ్రోపోడ్స్ లో ఏంటంటే బాడీ సెగ్మెంట్ అయి ఉంటుంది, సెగ్మెంటెడ్ బాడీ, జాయింటెడ్ లింబ్స్, ఎక్సోస్కెల్టన్ ఉంటుంది, వెల్ డెవలప్డ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి.
సో కాక్రోచ్ స్పైడర్స్ లైక్ అనలిడా ఏంటంటే ఆర్థ్రోపోడా కూడా బాడీ సెగ్మెంటెడ్ సో సెగ్మెంట్స్ ఎలాగంటే హెడ్ థొరాక్స్ అబ్డోమెన్ గా ఈ పిక్చర్ లో చూడొచ్చు సో హెడ్ థొరాక్స్ అబ్డోమెన్ గా స్ప్లిట్ అయి ఉంటుంది కాంపౌండ్ ఐస్ ఉంటాయి యాంటెన్నా సెన్స్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ని సో ఇది వచ్చి స్పైడర్ అండ్ నెక్స్ట్ ఇకినోడర్మ్స్ సో ఫైలం ఇకినోడర్మేటా అంటే స్పైనీ అంటే బాడీ గుచ్చుకునేలాగా స్పైనీ ప్రాసెసెస్ ఉంటాయి దీని మీద స్టార్ ఫిష్ సీ అర్చిన్ సీ యానిమో సీ కుకుంబర్స్ ఇవన్నీ ఇకినోడర్మ్స్ కి రేడియల్ సిమెట్రీ ఉంటుంది సో బాడీ క్యావిటీ ఇంటర్నల్ స్కెలిటన్ స్పైనీ స్కిన్ ఇవన్నీ ఉంటాయి ఇకినోడర్మ్స్ కి స్పెషల్ వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఉంటుంది వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఏంటంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ కెనాల్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైనీ చిన్న చిన్న ట్యూబ్ లాంటి వాటితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఆ వాటర్ లోపలికి వెళ్తేనే ఆ కెనాల్ సిస్టమ్ ద్వారా అది పాకగలదు అండ్ వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ అది ఆర్గానిజమ్స్ మూవ్ అవ్వడానికి ఫుడ్ ని క్యాప్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఈ పిక్చర్ లో చూసినట్టయితే స్టార్టింగ్ ఎవల్యూషన్ ఇచ్చాం ఇక్కడ సో ఫస్ట్ ఏసిమెంట్రికల్ అసలు టిష్యూస్ ఏ లేనిది స్పాంజెస్ దాని తర్వాత రేడియల్ సిమెంట్రీ ఉండే టిష్యూస్ వచ్చి నిడేరియన్స్ బయలేటరల్ సిమెంట్రీ ఉండేది ఫ్లాట్ వర్మ్స్ దాని తర్వాత కంప్లీట్ గట్ ఉండేది వచ్చి రౌండ్ వర్మ్స్ ఈ బాడీ క్యావిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఎకినోడర్మ్స్ బయలేటరల్ సిమెంట్రీ ఎకినోడర్మ్స్ కి అయితే రేడియల్ సిమెంట్రీ మొలస్క్ అనలిడా ఆర్థ్రోపోడా ఆర్థ్రోపోడాకి అయితే ఎక్సోస్కెల్టన్ ఉంటుంది జాయింటెడ్ లెంగ్స్ అనలిడాకి అయితే సెగ్మెంటెడ్ బాడీ మొలస్క్ అయితే ఏం సెగ్మెంట్స్ ఉండవు సో వర్టిబ్రా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ కి వస్తే సో యూజువల్ గా హ్యూమన్ సీ స్క్విడ్స్ ఆర్ ద మెంబర్ ఆఫ్ ఫైలం కార్డేటా సో కార్డేటా అంటే నోటోకార్డ్ ఉంటే కార్డేటా అంటాం సో నోటోకార్డ్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ లాంటి ఒక స్ట్రక్చర్ ఇవి అన్ని ఎంబ్రియోస్ లో కార్డేట్స్ లో ఉండే ఎంబ్రియోస్ లో అన్నిట్లో ఉంటుంది సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఏంటంటే అన్ని వర్టిబ్రేట్స్ లోను బ్యాక్ బోన్ ఇంకా స్కల్ ఉంటాయి సో బ్యాక్ బోన్ యాక్చువల్ గా సెగ్మెంటెడ్ సో ఇంటర్లాకింగ్ బోన్స్ తోటి తయారంటుంది ఇవన్నీ ఇంటర్లాకింగ్ బోన్స్ యాక్చువల్ గా వర్టిబ్రా సో ఇదంతా వర్టిబ్రల్ కాలం ఈ వర్టిబ్రల్ కాలం అంతా కూడా ఇండివిడ్యువల్ యూనిట్స్ ఆఫ్ వర్టిబ్రాతో తయారంటుంది సో అంత వర్టిబ్రాస్ అన్ని కూడా ఇంటర్నల్ స్కెలిటన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది సో ప్రొటెక్షన్ మజిల్స్ ని అటాచ్ చేసుకునేలాగా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి సో బోన్స్ మజిల్స్ ఆఫ్ వర్టిబ్రా ఏంటంటే టుగెదర్ వర్క్ చేసి మనకి బాడీకి ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది సో మెయిన్ గా బ్యాక్ సైడ్ సో అన్ని వర్టిబ్రాస్ కి బాడీ క్యావిటీ ఉంటుంది ఆర్గాన్ సిస్టమ్ ని హోల్డ్ చేస్తాయి థొరాసిక్ క్యావిటీ వచ్చి హార్ట్ ని లంగ్స్ ని బ్రీతింగ్ వీటిని హోల్డ్ చేస్తుంది అబ్డామినల్ క్యావిటీ అయితే డైజెస్టివ్ ఆర్గాన్స్ స్టమక్ ఇంటెస్టైన్ లివర్ వీటన్నిటిని సో వర్టిబ్రేట్ ఆర్గాన్స్ వచ్చి ఫోర్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ద్వారా తయారై ఉంటుంది సో నర్వస్ టిష్యూ ఎపిథీలియల్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ ఇంకా మజిల్స్ సో ఫిషెస్ వచ్చి ఎక్సోథర్మిక్ అనమాట అంటే ఇవి బాడీలోని టెంపరేచర్ ని మెయింటైన్ చేయలేవు ఇవన్నీ అక్వాటిక్ వర్టిబ్రేట్స్ వీటికి ఫిన్స్ గిల్స్ స్ట్రీమ్ లైన్ బాడీ ఉంటుంది స్ట్రీమ్ లైన్ బాడీ అంటే బాడీ ఇలా ఉండడం అండ్ వీటిలో మూడు క్లాసెస్ ఉంటాయి జాలెస్ ఫిషెస్ అంటారు అంటే వాటికి జా ఉండదు అవి డైరెక్ట్ గా ఫుడ్ ని సక్ చేసేస్తాయి అండ్ మోస్ట్లీ ఇవన్నీ పారాసైట్స్ అనమాట హ్యాక్ ఫిష్ అంటారు హ్యాక్ ఫిష్ అనేది జాలెస్ ఫిష్ కిందకి వస్తుంది కార్ట్లేజినస్ ఫిష్ అంటే షార్క్ అనేది కార్ట్లేజినస్ ఫిష్ దీని బాడీ మొత్తం కూడా కార్ట్లేజ్ ద్వారా తయారై ఉంటుంది బోనీ ఫిష్ కట్ల రోహు ఇవన్నీ బోనీ ఫిష్ సో వీటి ఎండోస్కెలిటన్ వచ్చి బోన్ సో ఇది ఫిష్ అనాటమీ ఇక్కడ కనిపించేది ఐ గిల్స్ గిల్ కవర్ దీన్ని ఒపర్కులం అంటారు ఇది లేటరల్ లైన్ సిస్టమ్ అంటారు దీన్ని స్కేల్స్ ఫిన్స్ ఫిన్స్ లో కూడా పెక్టోరల్ ఫిన్ కాడల్ ఫిన్ ఇవి పెక్టోరల్ ఫిన్స్ ఇక్కడ తో ఇక్కడ టైల్ దగ్గర ఉండేది కాడల్ ఫిన్స్ సో పైన ఉండేవి డార్సల్ ఫిన్స్ ఆంఫీబియన్స్ అంటే ఇవి ఎక్టోథర్మిక్ ఇవి కూడా సో స్మూత్ స్కిన్ వర్టిబ్రేట్స్ ఫ్రాక్స్ సాలమాండర్స్ హ్యాచ్ సో యూజువల్ గా వచ్చి వీటికి లార్వల్ స్టేజ్ ఉంటుంది అంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఇది సో బర్డ్స్ వచ్చి ఎండోథర్మిక్ మళ్ళీ మనలాగా బాడీ టెంపరేచర్ ని ఎప్పుడు మెయింటైన్ చేయగలవు సో ఎగ్స్ ని ఇవి ఓవి ప్యారస్ ఎగ్స్ ని లే చేస్తాయి ఫోర్ లిమ్స్ వచ్చి వింగ్స్ గా మాడిఫై ఉంటుంది అంటే హ్యాండ్స్ వచ్చి వింగ్స్ గా మాడిఫై ఉంటుంది వీటికి చాలా అడాప్టేషన్స్ ఉంటాయి సో ఫెదర్ వింగ్స్ హాలో బోన్స్ ఎయిర్ సాక్స్ వీటన్నీ ఉండడం వల్లే అవి ఫ్లై అవ్వగలుగుతున్నాయి అండ్ మ్యామల్స్ ఫైనల్ గా మ్యామల్స్ వచ్చి ఎండోథర్మిక్ వర్టిబ్రేట్స్ సో వీటికి మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని మ్యామల్స్ అని పిలుస్తాం సో మ్యామరీ గ్లాండ్ అనేవి మిల్క్ ని ప్రొడ్యూస్ చేసే ఒక ఆర్గాన్ సో మ్యామరీ గ్లాండ్ మ్యామల్స్ వచ్చి నౌ ఎక్స్టెంట్ గ్రూప్ ఆఫ్ ద రెప్టైల్స్ లో వచ్చి థెరాక్సిడ్స్ అండ్ ఎర్లియస్ట్ ట్రూ మ్యామల్స్ వచ్చి 200 మిలియన్ ఇయర్ల క్రితమే స్టార్ట్ అయిందనమాట
సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద టాపిక్ ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో వస్తుంది ఓకే సో మీకు కానీ ఈ యానిమల్ కింగ్డమ్ లో ఏ ఫైలం గురించి ఇన్ డీటెయిల్డ్ గా కావాలో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్